ప్రతి సంవత్సరం జనవరి 20th నా పుట్టినరోజు మీతో కలిసి పంచుకుని గత సంవత్సర అనుభవాలు స్మృతులు రానున్న సంవత్సరం నేను చేయనటువంటి సినిమాలు కానీ కార్యక్రమాలు కానీ మీతో పంచుకోవడం అనేది నాకు ఆనవాయితీ. ఎందుకంటే సినిమా జర్నలిజం కలిస్తే ఒక జాయింట్ ఫ్యామిలీ. వేప పచ్చడి తినడం లాంటిది, తీపి పులుపు కారం చేదు అన్నీ ఉంటుంది. ఏదైనా మీ తప్పులున్నా మీరు ఎత్తి చూపిస్తారు, మేము ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని హర్షిస్తారు. కాబట్టి సినిమా జర్నలిజం కలిసే పయనిస్తుంది సినిమా ఉన్నంతకాలం అనేది నా యొక్క నమ్మకం, వాస్తవం కూడా. అయితే పొద్దున్నే నేను గుడ్ మార్నింగ్ మెసేజ్ ఒకటే పెట్టాను. 50 ఏళ్లలో నా పుటకి, ప్రతి మనిషి పుటకి ఒక కారణం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. అది ఏమిటి అని నేను ఆలోచించినప్పుడు నేను రాత్రి పొద్దున్నే మెసేజ్ పెట్టాను. నా పుటకికి ఎంటర్టైన్మెంట్, టు లవ్, టు ప్రేమించడం, టు సర్వ్, సేవ చేయడం, కళలకు కానీ ప్రజలకు కానీ కళామతలకు కానీ సేవ చేయడం అనేది నా జీవితానికి నేను గమ్యంగా తీసుకున్నటువంటి ఒక సంకల్పం. అది ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమ, టాలీవుడ్ గత 3 ఏళ్లగా 4 ఏళ్లగా ఒక వెలుగు వెలుగుతుంది. గోల్డెన్ ఈరా మళ్ళీ చూస్తున్నాం మనం. మాహిష్మతి సామ్రాజ్యం ఎలా వెలిగిందో, విజయనగరం ఎలా వెలిగిందో, ఆ విధంగా టాలీవుడ్ ఈ రోజున అన్ని ఊళ్ళకి ఆదర్శంగా ఈ రోజున నిలిచింది. ఈ రోజున 3-4 తరాలు ఈ రోజున అద్భుతమైనటువంటి సినిమాలను అందిస్తూ కొత్త రక్తానికి పెద్దపీట వేసి ఎంతోమంది యువ దర్శకులు రావడం, ఇటు అనుభవం ఇటు యువరక్తం రెండు కలిపి టాలీవుడ్ని ఈ రోజున భారతదేశంలో అగ్రస్థానంలో నిలిపింది. ఈ రోజున 60-70% సక్సెస్ రేట్స్, ఫ్యామిలీస్ మళ్ళీ సినిమాలకు వస్తున్నాయి, మల్టీప్లెక్స్లు పెరుగుతున్నాయి. గోల్డెన్ ఈరా ఆఫ్ ఫిల్మ్స్ అని ఈ యొక్క 3-4 ఏళ్ళు చెప్పచ్చు. బాహుబలి నుంచి మొన్నటి రిలీజ్ అయినటువంటి చిన్న సినిమాల వరకు ప్రజల ఆదరణ ఎప్పుడు ఉన్నది. కాబట్టి 2016తో పాటు, 2017తో పాటు, 2018 ఈ రోజున అన్ని వుడ్లు, కాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ అన్ని వుడ్లు తెలుగు టాలీవుడ్ వైపు చూస్తుంది. ఈ రోజున ఈ సంతోషకరమైన వాతావరణంలో ప్రధానంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషకరం. ముఖ్యంగా జర్నలిజంతో పాటు అభిమానులు లేకపోతే నటులు లేరు. నాకు పుట్టినరోజు జరుపుకోవడం చాలా రోజులు అలవాటు లేదు. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కట్టుబడ్డానో ఆ రోజు నుంచి పుట్టినరోజు జరుపుకోవడం లేదు. కానీ నా అభిమానులు, మా అభిమానులు, మా కుటుంబంలో ఒక భాగం, వాళ్ళు వాళ్ళంతటా కేకులు తీసుకురావడం, ఎంతో ఆప్యాయతగా మమ్మల్ని ఆ కేకులు తినిపించడం, ఈ సంతోషంతో ఒక మంచి కార్యక్రమానిగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన నా పుట్టినరోజు కానీ, విజయ నిర్మల గారి పుట్టినరోజు కానీ, సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కానీ, మహేష్ పుట్టినరోజు కానీ ఒక కోలాహలంగా అభిమానులు కళాకారులు కలిపి జరుపుకుంటారు. కాబట్టి మరొక సంవత్సరం, ఈ సంవత్సరం మీ అందరితో ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా కెరియర్కి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్
హీరోగా నేను పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 80 సినిమాలు రాజకీయానికి ఒక సేవా కార్యక్రమంగా ఆకర్షితుడనే వెళ్ళడం 10 ఏళ్ళు నాకు నచ్చిన పార్టీకి నాకు నచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి నేను పనిచేయడం ఎదగడం మళ్ళీ కలామ్మ తల్లి పిలుపు కోసం ఎదురు చూడడం రావడం ఎదగడం ఇవన్నీ జరిగిపోయింది. పర్సనల్గా వస్తే గత 4 సంవత్సరాలుగా నా యొక్క ఫిల్మ్ కెరియర్ వరుస హిట్లు చందమామ కథల నుంచి దృశ్యం నుంచి ఆ నుంచి బలిబలి మగాడు ఆయన నుంచి గుంటూరు టాకీస్ నుంచి అదేవిధంగా శతమానం భవతి నా కెరియర్లో మరొక్క మలుపు తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక యాక్టర్గా నన్ను మరింత పైకి తీసుకెళ్ళినటువంటి చిత్రం శతమానం భవతి. నాకు ఇప్పుడు నేను క్యారెక్టర్ రోల్ చేస్తున్నా, కీ రోల్ చేస్తున్నా, లీడ్ రోల్ చేస్తున్నా, అన్ని రకాలు చేస్తున్నా. హీరో అన్న మోజు నాకు లేదు, యాక్టర్ అనే కావాలనుకున్నాను. యాక్టర్గా చాలా సంతోషంగా ఉంది మీ ఆదరణకి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్వి రంగారావు గారు నాకు నటుడుగా స్ఫూర్తి, ఎటువంటి పాత్ర అయినా చేయగలిగినటువంటి మహనీయుడు ఆయన. డైనమిజంకి సూపర్ స్టార్ కృష్ణ గారు స్ఫూర్తి, డిసిప్లిన్కి మా అమ్మ స్ఫూర్తి. జంజాల గారు ఓనమహాల్ దిద్ది, మాత పిత గురు దైవం, నాకు దైవం కూడా ఆయనే. ఆయన నేర్పించినటువంటి పట్లతో 7వ ఏటా నా సినీ జీవితాన్ని ప్రారంభించిన నేను ఇప్పటికీ దాదాపు 48 సంవత్సరాలు అయింది. ఇంకొక 2 సంవత్సరాల్లో గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు చిన్న వయసులో నేను పూర్తి చేసుకోబోతున్నాను. ఇది నా అచీవ్మెంట్గా నేను భావించడం లేదు. నా గురువు జంజాల కానీ, మా పెద్దలు కృష్ణగారు విజయమల్ల గారు కానీ, నన్ను ఆదరించినటువంటి నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, వెల్ విషర్స్, వీళ్ళందరి ఆశీర్వాదంతో ఈ రోజున టాలీవుడ్లో ఈ రోజున ఒక గోల్డెన్ ఈరాలో ఒక మంచి భూమిక నేను పోషిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం నేనే ఆశ్చర్యపడ్డాను, ఎన్ని సినిమాలు ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాయని లిస్ట్ చూస్తే 8 సినిమాలు ఉండొచ్చు అనుకున్నాను. 13 సినిమాలు ప్రజెంట్ నాకు ప్రొడక్షన్లో ఉన్నాయి. మీ అందరికీ, మా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ నవీన్ మోహన్ అండ్ రవి గారు, సుకుమార్ గారు డైరెక్టర్ రంగస్థలంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ నేను చేస్తున్నాను. చాలా మర్చిపోలేనటువంటి ఒక సినిమా, అందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయడం అనేది రామ్ చరణ్ హీరోగా. రామ్ చరణ్కి చాలా మంచి పేరు కూడా వస్తుంది ఈ సినిమాలో. అదేవిధంగా శ్రేష్ఠ మూవీస్, నితిన్ హోమ్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, కృష్ణ చైతన్య డైరెక్టర్గా నితిన్తో ఒక మంచి ఫిల్మ్ చేస్తున్నాను. వైజయంతి మూవీస్, నా లైఫ్లో మర్చిపోలేని చిత్రంగా నిలిచే చిత్రం అది ఒకటి ఉంటుంది, మహానటి సావిత్రి. మహానటి సావిత్రిలో చాలా బ్యూటిఫుల్ పాత్ర, నిజంగా ధన్యవాదాలు అశ్విని దత్ గారికి కూడా, స్వప్న దత్ గారికి. యువీ క్రియేషన్స్ అండ్ పాకెట్ సినిమాస్, ఎంఎస్ రాజు గారు ప్రొడక్షన్లో, లక్ష్మణ్ దర్శకత్వంలో హ్యాపీ వెడ్డింగ్ అనే దాంట్లో నాకు నచ్చిన పాత్రలో ఒక పాత్ర చేస్తున్నాను. శ్రీదేవి మూవీస్, కృష్ణప్రసాద్ గారు జెంటిల్మెన్ ప్రొడ్యూసర్, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు సుధీర్ బాబు హీరోగా ఒక సెంట్రల్ క్యారెక్టర్లో, మళ్ళీ నాకు 2018లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్గా, చరిత్రలో నాకు నిలిచిపోయినటువంటి క్యారెక్టర్గా నా మనస్తృప్తికి ఆ సినిమా చేస్తున్నాను. అదేవిధంగా ఐరా క్రియేషన్స్, మన నాగశౌర్య హోమ్ బ్యానర్లో వెంకట్ దర్శకత్వంలో చలో సినిమా చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, ఈ సినిమా చేస్తున్నాను.
విజయలక్ష్మీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్లో ఆది హీరోగా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అంజిరెడ్డి ప్రొడక్షన్స్లో అంజిరెడ్డి గారు, విశ్వేశ్వర్ బాబు గారు నిర్మాతలుగా, సుహాస్ మీర్ డైరెక్షన్లో నేను, నవీన్ ఇద్దరు హీరోలుగా ఒక లీడ్ రోల్స్లో. విఠలాచార్య అనేది ప్రొడక్షన్లో ఉంది, స్క్రిప్ట్ స్టేజ్ పూర్తయింది, త్వరలో సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని మేము వెయిట్ చేస్తున్నాము. అమేజింగ్ ఆర్ట్స్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను, ఫిలిం మాంగ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఇది కొత్త బ్యానరు. ఆర్కే స్టూడియోస్ రాజ్ కుమార్ గారి ప్రొడక్షన్లో చైతన్య డైరెక్టర్గా పవనిజం 2, ఈ సినిమా గురించి నేను కొంత మాట్లాడదలుచుకున్నాను, దీన్ని చేస్తున్నాను. అదేవిధంగా డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్స్ రామ్ కుమార్ ప్రొడక్షన్గా ఫస్ట్ ర్యాంక్ రాజు అనే దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది నా బెస్ట్ ఇయర్ ఇన్ ద కెరియర్. ఇంతకంటే బెస్ట్ కావాలని నా కోరిక. నాకు ఇటు అనుభవజ్ఞులైన దర్శకులు త్రివిక్రమ్ గారు కానీ, ఇటు మారుతి గారు కానీ, ఇటు అందరూ ఇక్కడ చెప్పిన వాళ్ళందరితో పాటు కొత్త దర్శకులు ఎక్కువగా నాకు నన్ను ఆశ్రయించడం. రెండోది, కొత్త కొత్త పాత్రలు కొత్త గెటప్లతో నవరసాలు పోషించేటువంటి పాత్రలు నాకు అందించడం అనేది మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నేను చేయదలుచుకున్నా ఒకటి, ఈరోజు నేను చేసిన తీర్మానం, ఎప్పుడు చెప్పే తీర్మానం ఏంటంటే, పారితోషికానికి అతీతంగా పెద్ద సినిమా చిన్న సినిమా కాకుండా, ఎంత చిన్న సినిమా అయినా అది హిట్ అయితే పెద్ద సినిమా, నాకు మంచి క్యారెక్టర్ ఇస్తే అద్భుతమైన సినిమా. కాబట్టి అన్ని రకాల సినిమాలకి నేను పారితోషికానికి అతీతంగా ప్రాజెక్టులని దృష్టిలో పెట్టుకుని కొనసాగదలుచుకున్నాను. మార్కెట్ కంటే నటుడికి కావాల్సింది ప్యాషన్. భగవంతుడు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ధన్యవాదాలు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మంచి సినిమాల్ని, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో పాత్రలు నా కోసం రాసి వస్తున్నాయి. ఇంకొక 8 సినిమాలు రానున్న 4 నెలల్లో పరిశీలనలో ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇది క్లుప్తంగా నా కెరియర్. రెండోది, ప్రతి కళాకారుడు, ప్రతి ఆర్టిస్ట్ ప్రజల వల్ల సృష్టించబడ్డటువంటి ఒక శక్తి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, నేను వేసుకున్న ప్రతి బట్టలో ఒక ప్రేక్షకుడు ఒక పైసా ఒక రూపాయి ఇందులో ఉంటుంది. కాబట్టి ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంది. కళాకారుడు కుటుంబంలో పుట్టి కళాకారుడిగా నేను 48 సంవత్సరాలు నా జీవితాన్ని గడిపినందుకు నేను కళమ్మ తల్లి సేవ చేయాలని ఎప్పుడు నుంచో నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే కళాకారుల ఐక్య వేదికను స్థాపించాను. 16 మందితో ప్రారంభించింది, ఈ రోజున 18,000 మంది కళాకారులు అనంత జిల్లాలో నా కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఒక వెనుకబడ్డ ప్రాంతానికి నేను సేవ చేయాలి. ఒక ఆఖరి శ్వాస నా సమాధి అక్కడ ఉండాలని ఎప్పుడు నేను కోరుకుంటాను. అనంత జిల్లాని నేను ఎన్నుకున్నాను. ఎప్పుడు నా కళమ్మ తల్లి సేవ, ప్రజలకు సేవ. అక్కడ వీళ్ళందరూ కూడా కొమ్ములు అంటారు ఈ ఇన్స్ట్రుమెంట్స్ని. కృష్ణదేవరాయల్ని స్వాగతించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఉరుములు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అందుకనే వీళ్ళందరికీ కూడా నేను పోరాడి 11,000 గుర్తింపు కార్డులు ఇప్పటికీ ఈ కళాకారులందరికీ నేను ప్రభుత్వం నుంచి బ్రోకర్ని పెట్టి చెప్పించడం. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు బెస్త శ్రీనివాస్, మేమంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా ప్రతి నెల కలుసుకోవడం, 1,300 మందికి ప్రభుత్వం ద్వారా ఇళ్ళు కల్పించడం జరిగింది. అదే కాకుండా నీటి బోర్లు 100 కుటుంబాలకి ప్రజల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కళాకారుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చదువుల్ని ఉచితంగా 100 మందికి నా సంస్థ ద్వారా, వాళ్ళు కోరుకున్న కాన్వెంట్లో వాళ్ళకి మంచి చదువులు ఇప్పించాలి. దాని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా పెరగాలి,
దాంతో పాటుగా వాడు సంతకం పెట్టాలి, మా తల్లిదండ్రుల కళలను మేము నేర్చుకుంటామని. ఆ విధంగా ఇప్పటికీ 8 మంది పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. వాళ్ళకి నా వంతు నేను సేవ చేస్తున్నాను. 9 మంది అయ్యారు ఇప్పటికీ. శ్రీమంతుడు అనేటువంటి సినిమా ఎంతోమందిని స్ఫూర్తినిచ్చింది. దానికంటే చాలా ముందు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎంతోమంది ఈ రోజున ఈ కార్యక్రమాలు, ప్రతి కళాకారుడు కూడా మనం గివ్ బ్యాక్ ప్రజలకు ఇవ్వాలి. ఆ ఏదైతే మనం ఉన్నామో దాంట్లో ఇవ్వాలి. అనంత జిల్లాలో కూడా దాదాపు జలవలయం అనే కాన్సెప్ట్తో ఎండిపోయిన చెరువులు ఈ రోజున ఒక పెద్ద డాక్యుమెంట్ చేసి రథయాత్ర తీసి ప్రజలకి మన గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. 130 చెరువులు ఈ రోజున అనంతపురం జిల్లాలో నింపడంలో నేను ఒక భాగం. చీఫ్ సెక్రటరీ గారు నన్ను పిలిచి, కృష్ణారావు గారు నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ ఒక కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ నాతో తీయడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను. అనంత జిల్లా కృష్ణదేవరాయలతో పాటు విజయనగరం సామ్రాజ్యం వెలిగినటువంటి జిల్లా అది. నాలో ఉన్నటువంటి ఆత్మ, ఆ స్ఫూర్తి ఆ జిల్లా. కాబట్టి ఆ జిల్లాకి నా సేవలు, రాయలసీమకి, అన్ని ప్రాంతాలకి నా సేవలు ఎప్పుడూ ఉంటాయి. ఇది ఒకటి. మా సిల్వర్ జూబ్లీ ఇయర్లో శివాజీ రాజా మా అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శిగా నాకు, మీరు అందరూ యునానిమస్గా గెలిపించినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. ఇది మా సేవ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఇయర్గా మేమందరం, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, అన్ని కమిటీ మెంబర్స్ కానీ కలిసి పనిచేస్తున్నాము. ఈ యొక్క టర్మ్లో ఒక ఆఫీసును కూడా ప్రారంభించాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఎంతోమందికి పెన్షన్లు వెళ్తున్నాయి, మెడికల్ ఇన్సూరెన్స్ వెళ్తున్నాయి. అందరికీ కూడా 700 మంది సభ్యులకు అందరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్, అందరికీ కూడా ఎవరు చనిపోయినా 2 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు ప్రతి వాళ్ళకు కూడా చేసేసాం. వాహనాలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా సమిష్టి కృషి వల్ల ఈ రోజున జరుగుతుంది. కాబట్టి ఇది నా కళా సేవలు మేమందరం కలిసి చేస్తున్నది. ఆఖరిగా రాజకీయంలో నేను ఒక సేవగానే భావించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి నేను కట్టుబడి వాజ్పేయి గారి నేతృత్వంలో 10 ఏళ్ళు నా జీవితాన్ని అంకితం చేసి పనిచేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను బయటికి రావడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఇటు తెలుగుకు కానీ, తెలుగు వాళ్ళకు కానీ, ఇటు ఆంధ్రులు తెలంగాణని కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా అందరినీ ఒకటిగా చేసి ఈ రోజున అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. ఆంధ్ర కొత్త రాష్ట్రం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇటు తమిళనాడులో ఒక సందిగ్ధం ఏర్పడింది రాజకీయంగా. ఎవరు తమిళనాడును ముందుకు తీసుకెళ్తారని. రెండోది, ఇటు ఆంధ్రాలో కూడా ఒక సందిగ్ధం ఏర్పడుతున్నది. నేను ఎప్పుడు కోరుతున్నాను, ఎవరు రాజకీయంలో వచ్చినా సరే, సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, నేను ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఇస్తాను, నా యొక్క సపోర్ట్. ఎందుకంటే ప్రజలు బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి, నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజున సినీ పరిశ్రమలో ఎవరు రాజకీయంలో ఉన్నా, స్వర్గీయులు శ్రీ ఎన్టీ రామారావు గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఒక మంచి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రాజకీయ ఋతుపవనాలు సినీ పరిశ్రమ నుంచే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో నేను పవనిజం అనే సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఒక మంచి మెసేజ్ని అందించేటువంటి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి సినిమాలో ఒక మంచి మెసేజ్ని ఇవ్వడానికి నేను ఒక మంచి పాత్రను కూడా నేను పోషిస్తున్నాను. యువత రాజకీయంలోకి రావాలి. ఒక అధికార దాహం కాకుండా ఎటువంటి ఒక నిస్వార్థమైనటువంటి సేవ ఇచ్చేటువంటి రాజకీయానికి నేను స్వాగతం పలుకుతాను. ఇటు
జాతీయ పార్టీ బీజేపీ లాంటి జాతీయ పార్టీ మంచి నాయకత్వం ప్రాంతీయంగా ఏర్పడాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకి ఈరోజున ప్రాధాన్యత పెరుగుతోంది. కాబట్టి ప్రాంతీయంగా కూడా మంచి పార్టీలు, మంచి వాళ్ళు వచ్చి ఈ యొక్క రెండు రాష్ట్రాలు, అటు తమిళనాడు, దక్షిణ భారతదేశం అంతా కూడా బాగుండాలి. సినీ పరిశ్రమ దీనికి దోహదపడాలి. నా వంతు నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి స్వార్థం లేకుండా అటువంటి నాయకులకి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు. అవును, బీజేపీ పార్టీ నన్ను గుర్తించడం అంటే యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను, స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. అవి పదవులు కాదు, బాధ్యతలు. ఆ బాధ్యతల కోసమే నేను పార్టీలో వచ్చాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేది తాత్కాలికం, వాటికి నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. సరైనటువంటి పద్ధతిలో వెళ్ళలేదన్న భావంతో నేను కొంత దూరంగా వచ్చాను. ఖచ్చితంగా నేను ఇప్పటికి కూడా క్రియాశీలక రాజకీయానికి అతీతంగా నేను ఎటువంటి సేవలను చేయడానికి సిద్ధం. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఉంటూనే నా సేవలు చేస్తాను. నేను ఏది ఇప్పుడు చెప్పట్లేదు, నేను చెప్తున్నా కదా, క్లియర్గా చెప్తున్నా. మంచి నాయకత్వం రావాలి. కృష్ణ గారు వెయిట్ చేస్తున్నారు. అన్నా జరిపారు. పెద్దలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఆయనని మరొక నంది వరించింది. ఆ నందిని అందించారు సతీష్ వేగే. నన్ను అండ్ ముందుగా ఫెయిల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి కొన్ని చిత్రాలు చేసి మళ్ళీ 1982లో ఎన్నో అద్భుత సినిమాలు, అంటే ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఉన్నాను వైఎస్ రమ్య గారిని, అలాగే నవీన్ గారు, ప్రదీప్ గారు దర్శకులు జంధ్యాల గారిని కలుసుకుంటూ పని వెలిగించవలసిందిగా కోరుకుంటున్నాను. నరేష్ మర్చిపోతున్నా. సో ఒకటి కాదు, రెండు కాదు, మా నుంచి చిరు సత్కారం నరేష్ గారికి. నవీన్ గారి బర్త్డే కూడా రీసెంట్ గా అయింది, ఒక 3 డేస్ బ్యాక్. శర్మ ఇట్రా శర్మ ఇట్రా.
అయితే సో మా కేక్ కటింగ్ అయిందండి, మూడు కేక్లు ఉన్నాయి. ఇంకా అంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చిన కేక్ అన్నమాట. సో వాళ్ళు సినీ పరిశ్రమ ఆదర్శ దంపతులు, పెద్దలు మా పెద్దలు ఇద్దరు, కృష్ణ గారు విజయనమ్మ గారు. ఇటు ఒక వ్యక్తిగా, ఒక నటుడుగా, ఒక సేవకుడుగా ఎనలేని సేవలు అందించి ఈరోజున అజాత శత్రువుగా పేరు తెచ్చుకుని ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ ఎం మురళీమోహన్ గారు ఎంపీ గారు, సతీష్ వేగ్నేశం నా కెరియర్లో ఎన్నో హిట్లు ఇచ్చిన మరుపులేని హిట్, చిత్రం బలారా చిత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైనటువంటి మర్చిపోలేని రెడ్డి చిచ్చి మన మధ్య ఉన్నటువంటి శ్రీ సతీష్ వేగ్నేశం గారికి, మా అభిమానులకి, మాకి, మా సోదరులకి, నటులకి, కళాకారుల ఎక్కే వేదికకి, కుటుంబంలో కుటుంబమైన అభిమానులకి, నా మిత్రులు, నా నిర్మాతలు, దర్శకులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఒక కళాకారుల కుటుంబంలో జన్మించి 7వ ఏట 12 కాపురంతో వాళ్ళిద్దరితో కలిసి నటించి కృష్ణగారు ఎత్తుకున్నారు ఆ సినిమాలో నన్ను పాటలు. పదిహేడు ఏట నా గురువు గంజాల దీవెనతో, అమ్మ మనస్ఫూర్తిగా నా సినిమా ఆపి గంజాల గారి సినిమా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఆమె పెద్ద మనసుతో నన్ను దీవించి నా మనసులో మనందరి మనసులో ఉన్నట్టు నా గురువుతో ప్రారంభించి దాదాపు 100 సినిమాలు ఫస్ట్ ఇన్నింగ్స్లో పూర్తి చేసి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి ఆకర్షితుడై బీజేపీలో 10 ఏళ్ళు అన్నీ వదిలిపెట్టి సేవ చేసి నా వరకు ఉడతా భక్తిగా అన్ని పదవుల్లో అన్ని బాధ్యతల్లో స్టేట్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వరకు యూత్ వింగ్ నుంచి మళ్ళీ ఇటు కళామతల్లి ఆహ్వానం మేరకు మళ్ళీ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సంవత్సరాల తరబడి ఏ ఒక్క నిమిషం బాబా బాబా ఏ ఎవరిది 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 ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క ఒక్క నిమిషం అండి, వరుసగా 3 సంవత్సరాలుగా హిట్లు అందుకుంటూ సినీ పరిశ్రమ గోల్డెన్ ఇరా మళ్ళీ అందుకుంది టాలీవుడ్. ఈ రోజున ప్రపంచమంతా, భారతదేశమంతా ఈ రోజున టాలీవుడ్ వైపు చూస్తున్న టైంలో మేమందరం కూడా కలిసి అద్భుతమైన సినిమాలు, నేను చందమామ కథలు, గుంటూరు టాకీస్ నుంచి, ఆ నుంచి, బలెబలే మగాడవి నుంచి, దృశ్యం నుంచి, మొన్నటి శతమానం భవతి ఎంసీఏ వరకు కూడా అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి నాకు సుదీర్ఘమైన ప్రయాణం అనిపించలేదు. 50 ఏళ్ళు దగ్గర దగ్గర అయిపోయినాయి, ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా ముందు భవిష్యత్తు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉంది, టాలీవుడ్కి ఉంది. ఈ యొక్క సమయంలో మాలో కూడా సిల్వర్ జూబ్లీలో శివాజీ రాజా మా అధ్యక్షుడు నాకు ప్రధాన కార్యదర్శిగా ఒక మంచి అవకాశం కలగడం, ఆ విధంగా మేము కూడా సేవలు చేసుకోవడం, సిల్వర్ జూబ్లీలో ఒక మంచి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న మా ప్రయత్నం, ఈ కార్యక్రమాలు చేస్తుంటూ కళాకారుల ఐక్య వేదిక 18 మందితో స్టార్ట్ చేసి 18,000 మందితో ఈరోజున వెలిగిపోతున్నది. అంతరించిపోతున్న కళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూ వస్తున్నాం. ఈరోజున కళాకారులు శ్రేయస్సు నుంచి వాళ్ళ పిల్లల వరకు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటాం. ఈ సందర్భంగా మొదటి బ్లెస్సింగ్స్ పెద్దలకు ఉంటుంది, ఆ తర్వాత మురళీమోహన్ గారిని ప్రధానంగా ఈరోజు నేను నా కోసం ఈ యొక్క కార్యక్రమం కోసం వైజాగ్ నుంచి వచ్చినందుకు
సార్ ధన్యవాదాలు మీకు. ఆయన ఒక ఆదర్శం. ఆయన కూడా ఈ రోజున ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకొని ఒక వ్యాపారవేత్తగా ఉన్నత శిఖరాలను అందుకుంటూ దాంట్లో భాగంగా ఎంతోమంది పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని ముందుకు తెస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున మాకి విన్నండుగా ఉండి పెద్దగా మాకి పెద్దంటే ఆయన ఉంటూ నేను నాగా చాలా డౌన్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా వచ్చి ఇంటికి వచ్చి నేను వస్తాను సార్ అంటే లేదు నేను వస్తానని చెప్పడం అనేది ఎంతో మనసు కావాలి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే రాజకీయం అనేది సేవగా భావించి నేను వచ్చాను. అదేవిధంగా ఆయన వచ్చారు. చుట్టూ గన్మెన్ ఉండరు, ఆయన డైరీ ఆయనే పట్టుకుంటారు. ఒక మంచి మనిషిగా తెలుగు పరిశ్రమ అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మురళీమోహన్ గారికి నేను ఈ రోజున నా చేతుల మీద సత్కారం చేయాలనేటువంటిది నా సంకల్పం. అదేవిధంగా సతీష్ వేకనేశం గారు నాకు చలకారం మిత్రుడు. చాలా సినిమాలు పనిచేశాం మేము రైటర్గా. శతమానం భవతి అనేటువంటి సినిమాతో కొన్ని తరాల్ని కలపడంతో పాటు సంక్రాంతికి ఒక వెలుగునిచ్చినటువంటి సినిమాగా నిలబడి జాతీయ అవార్డులు తీసుకుని ఈ రోజున టాలీవుడ్కి యువత యువ దర్శకులకి కొరత లేదు అని ముందు నిలబడి ఈ రోజున పెద్ద హిట్ ఇవ్వడంతో పాటు నా చరిత్రలో మర్చిపోలేనటువంటి కంగారు రాజు క్యారెక్టర్ నాకు ఇవ్వడం అనేది వారు ఇచ్చడం నా యొక్క కెరియర్ 10 మెట్లు ముందుకు పోయింది. ఇందాకే చెప్తున్నా 13 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. అటువంటి వ్యక్తి కూడా నేను సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనతో పాటు దిల్ రాజు గారిని కూడా ఆహ్వానించాం. వాళ్ళు కూడా వస్తారు కొంతసేపట్లో. వారికి ఎందుకంటే ఈ రోజున ఒక రికార్డ్ రామానాయుడు గారిది ప్రొడ్యూసర్గా ఒక రికార్డ్ అయితే 100 సినిమాలు చేసి గిన్నిస్ బుక్ అయితే ఒక్క ఈ రోజుల్లో ఒక్క సినిమా తీయడం కష్టం, రిలీజ్ చేయడం కష్టం అన్న పరిస్థితిలో దిల్రాజ్ గారు 6 హిట్లు ఒక్క సంవత్సరంలో ఇవ్వడం అనేది ప్రపంచంలో ఏ నిర్మాతకి ఇటువంటి ఒక ఘనత దక్కలేదు. అది ఆయనకే దక్కేది. విషాదాన్ని మించి, ఆయన జీవితాల్లో జరిగిన విషాదాన్ని మించి ఒక పాజిటివ్ ఎనర్జీతో వారు ఇచ్చి నాకు శతమానం భవతి మరియు ఎంసీ అందించినటువంటి దిల్రాజ్ గారు కూడా ఈ రోజున ఆహ్వానించాం. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున అందరి ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో విజయకృష్ణ నిలయం ఎప్పుడు కూడా ఇట్లా పండగలతో జరుగుతుంటుంది. మా అమ్మ పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 20 వచ్చే నెలే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ గారు పుట్టినరోజు వస్తుంది. నా ఒక కోరిక ఏంటంటే ఈ కుటుంబం ప్రజలతో మమేకం, అభిమానులతో మమేకం, ప్రెస్తో మమేకం, ఇండస్ట్రీతో మమేకం. కాబట్టి ఈ సంవత్సరం ఆమె అనుమతి ఉంటే ఆమె పుట్టినరోజు రోజున ప్రతి సంవత్సరం కూడా ఒక మహిళా టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి సన్మానాన్ని చేయాలనేది నా యొక్క నేను తీసుకుంటాను బాధ్యత. ఒక ట్రస్ట్ కూడా వాళ్ళిద్దరి పేరుతో విజయకృష్ణ పేరుతో ప్రారంభించాలనేది కూడా నా మనసులో ఒక కోరిక ఉందండి. దాని ద్వారా ఎంతోమంది యువత రానున్న వాళ్ళకి అన్ని రంగాల నుంచి సినీ రంగం కానీ రైతులు కానీ ఎవరికి కానీ రానున్న రోజుల్లో చేయాలనేటువంటి ఒక దీక్ష నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తాను. ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు, మీ అందరి అభిమానం మా యొక్క ప్రాణం, మా యొక్క భవిష్యత్తు. మీ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అనుకున్నవన్నీ కూడా తొందరలో నెరవేర్చాలని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణ గారు అలాగే కళావాహిని విజయ నిర్మల గారికి సత్కారం. నరేష్ గారు చెప్పిన మీదుగా సో గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మన అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సో కౌబాయ్ లాంటి సినిమా చేసిన ఆయనే, ఎన్ని ప్రయోగాత్మకమైన కథల్ని ఒప్పుకున్న ఆయనే, ఎంతో కొత్త కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా కూడా కృష్ణ గారే. మరి అటువంటి కృష్ణ గారి సతీమణి విజయ నిర్మల గారు కూడా ఎన్నో అద్భుతాలని సృష్టించారు. నటిగా అందరినీ అలరించి దర్శకురాలుగా మారి ఆడవాళ్ళు అంటే ఒక రంగానికే పరిమితం కాదు, ఇంటికే పరిమితం కాదు, ఏ రంగంలో అయినా ముందుకి నడవచ్చు, నడిపించవచ్చు అని ఆవిడ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. సో అటువంటి ఆది దంపతుల్ని తమ పుత్రుడు నరేష్ గారు సత్కరించడం జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్తో పాటు.
సో మీరు ఇలాగే ఆయుర్ ఆరోగ్యాలతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ శ్రీశ్రీలో రీసెంట్గా కూడా మేము కృష్ణ గారిని చూసాము. సో ఇలా ఇంకా చిత్రాల్లో మీరు నటించాలి, మీరు కూడా దర్శకత్వం వహించాలనుకుంటున్నాం. ముందుగా కృష్ణ గారు మాట్లాడతారు. ఈరోజు నరేష్ బర్త్డే చాలా గొప్పగా జరిగింది. ఇంతమంది అభిమానులు వచ్చారు, దర్శకులు వచ్చారు, ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఇద్దరి మధ్యన నరేష్ కెరియర్ ఇప్పుడు హీరోగా ఉన్నప్పుడు కంటే ఎక్కువగా బూస్టప్ అయింది. దానికి సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉంటుంటే అది మామూలు విషయం కాదు. నరేష్ ఇంకా మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని, ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మురళీమోహన్ గారు నా క్లాస్మేటు, మాకు 50-60 ఏళ్ళ పరిచయం. ఆయనకి ఈ రోజున నరేష్ చేతుల మీదుగా సన్మానం జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే శతమానం భవతి డైరెక్టరు దిల్ విఘ్నేష్ సతీష్ విఘ్నేష్ దిల్ రాజు గారు, ఇలా ఇద్దరికీ కూడా సన్మానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నరేష్ చెప్తూ 6 సినిమాలు సంవత్సరానికి ఎవరు తీయలేదన్నాడు. బట్ పద్మారాయ 6 సంవత్సరాలు తీసింది, 6 సినిమాలు తీసింది సంవత్సరంలో. కాకపోతే అది ఒక తెలుగులోనే కాదు, హిందీలో మేరే వాసన, మోవాలి, హిమ్మత్వాల ఈ 3 సినిమాలు ఒకే సంవత్సరంలో వచ్చి సిల్వర్ జూబ్లీ ఆడి, కన్నడంలో సూత్రత బొంబే అనే ఒక సినిమా అమ్మరీష్తో తీయటం జరిగింది. అదే సంవత్సరం తమిళ్లో శివాజీ గణేశన్ గారితో విశ్వరూపం అనే సినిమా తీసాం. ఆ తర్వాత తెలుగులో ఒక సినిమా మరణశాసనం అని కృష్ణరాజు గారితో తీసాం. ఈ 6 సినిమాల్లోనూ నేను నటించలేదు. ఈ 6 ఒకే సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ సూపర్ హిట్ అయిన సినిమాలు, కాకపోతే వివిధ భాషల్లో. అలాగే నా అందరికీ శుభాకాంక్షలు, ఈ సభకు వచ్చిన వారందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను. వచ్చేసారు దిల్రాజు గారికి చెప్పారు మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాలని. 6 సినిమాలు తెలుగులో హిట్ ఇచ్చినందుకు పద్మాలయ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి మనం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. 3 భాషల్లో భారతదేశంలో చేసినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. ఒక్కసారి ధన్యవాదాలు గుర్తు చేస్తాను. 4 భాషల్లో 6 సినిమాలు 1 సంవత్సరంలో, ఇది కూడా ఖచ్చితంగా గిన్నీస్ బుక్లో రికార్డ్స్లో ఎక్కాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కళావాహిని విజయనిర్మల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జీవిత ఫ్రెండ్, ఆ జీవితంలో మా ఫ్రెండ్ మురళీమోహన్. ఎందుకంటే ఆయన చిరునవ్వు ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. అలాగే వాళ్ళు వచ్చిన పాత్రికేయులు కూడా నా నమస్కారం. ఎందుకంటే పాత్రికేయులు అందరూ అసలు మేమంటే చాలా అభిమానంతో ఉంటారు. అసలు నా బర్త్డే సినిమా ఇండస్ట్రీ నుంచి యాక్ట్ చేయడం అనేది చాలా కాలమైంది. నా బర్త్డేకి ఈ జనం రావడం చూసి నా దాసనారాయణరావు గారికి అనుమానం వచ్చింది. ఏంటి ఇంకా కూడా ఈ ఫ్యాన్స్ ఉన్నారు, సినిమాలు యాక్ట్ చేయడం లేదు అని. ఆయన వచ్చాడు పిలవకుండానే వచ్చి చూసి అప్పుడు అన్నారు ఇది గ్రేట్, అసలు పిలవకుండా ఇంతమంది బర్త్డేకి రావడం అనేది నేను అనుకోలేదు, అది చూసి పోదామనే వచ్చాను అన్నారు పెద్ద ఆయన. ఆయన ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. అలాగే నరేష్ గురించి చెప్పాలంటే చదవమంటే చదవడు, సినిమాల్లో వేషాలు వేస్తానంటాడు. చిన్నప్పుడు 12 గ్రాములను తీసినప్పుడు నాకు వేషం ఇవ్వాలి అన్నాడు. సరే ఎట్లానో కృష్ణ గారికి చెప్పి మంచి క్యారెక్టర్ ఇచ్చాను, బాగా చేశాడు. అలాగే నరేష్ న్యాచురల్ ఆర్టిస్ట్, తను సినిమాలో గ్లామర్గా ఉండాలని ఎప్పుడు చూడలేదు. ఎట్లా ఎంత క్యారెక్టర్కి ఎలా కావాలి అంటే అలాగే కంగర్రాజు బంగారరాజు అంటూ ఆయన రకరకాల గెటప్స్ వేసుకొని యాక్ట్ చేశారు.
ఈ రోజు ఈ సభకు వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మాకు కూడా అమ్మ, మీకు అమ్మ, 200 చిత్రాలు హీరోయిన్గా పూర్తి చేసుకోవడం ఒక ఎత్తు, 46 సినిమాలు దర్శకత్వం చేయడం అనేది ప్రపంచంలో జరగలేదు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో వచ్చేసింది, ఇక ముందు ముందు కూడా రాదు, ఈ రికార్డు ఆమెదే, నా నమ్మకం అది, అలాగే ఉండాలి. అంతేకాదు అద్భుతమైనటువంటి రైతు, ఆమె వంటలు ప్రతి వాళ్ళకి కూడా రుచి ఎప్పుడు అడుగుతుంటారు. అండ్ అలాగే కృష్ణ గారు, విజయ నిర్మల గారు, నరేష్ గారు చేతుల మీదుగా అందరికీ, అభిమాన నటులు కుటుంబానికి అభిమాన స్నేహితులు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి సత్కారం. సో ఇవాళ్ళకి ఈ కార్యక్రమ వాతావరణాన్ని చిత్రంలోనే క్రియేట్ చేసిన అద్భుతమైన దర్శకుడు సతీష్ వేగేసిన గారికి సత్కారం. ఇప్పుడు కృష్ణ గారు, విజయ నిర్మల గారు, అలాగే నరేష్ గారి చేతుల మీదుగా మురళీమోహన్ గారిని కూడా ఈ సత్కారంలో పాల్పంచవలసిందిగా కోరుకుంటున్నాం. లో బోలెడన్ని అద్భుతమైన చిత్రాలని అందించాలని, బోలెడన్ని అవార్డులని విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. చిరకాల మిత్రుడు, కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళం ఇద్దరం. మళ్ళీ అనుకోకుండా ఆయన బాగా మాకంటే చాలా ముందు వచ్చిన, వెనక్గా వచ్చిన ఇద్దరు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రావటం, ఇద్దరం నటులు కానీ కాకుండా నిర్మాతలం కూడా కావటం చాలా సంతోషంగా ఉంది. నరేష్ పుట్టినరోజు ఫోన్ చేసి అంకుల్ మీరు రావాలి తప్పనిసరిగా అన్నాడు. డెఫినెట్గా వస్తానమ్మా, ఎన్ని పనులున్నా వస్తాను. పైగా ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత కృష్ణగారితో విజయనగరంలో కలిసి కాసేపు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు వారితో మాట్లాడించుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరి చేతుల మీదుగా సత్కారం అందుకోవడం నాకు చాలా 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 సంతోషం. ఎందుకంటే కృష్ణ గారి గురించి అందరికీ తెలుసు, ఎంత గొప్ప మనసో చెప్పడానికి వెళ్ళేది. ఇండస్ట్రీలో ఏ నిర్మాత అయినా దెబ్బతింటే పిలిచి నేను సినిమా డేట్లు ఇస్తున్నాను సినిమా తీసుకో అని అంటమే కాకుండా నా దగ్గర డబ్బులు లేవండి అంటే కూడా ఫైనాన్స్ మినిస్టర్ అందరు కూడా పిలిపించి నేను డేట్లు ఇస్తున్నాను అతనికి సినిమాకి డబ్బులు ఇవ్వండి, కొబ్బరికాయ దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా ఆయనే దగ్గరుండి ఇప్పించి ఆయనకి హిట్ సినిమా ఇచ్చి నిలబడేటట్టు చేసిన ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరంటే కృష్ణ గారే. ఆ మంచితనం ఇంత అంత కాదు. అందుకే ప్రజల దీవెలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవాటికి కూడా గ్లామర్ 1% కూడా తగ్గకుండా వాళ్ళు ఉన్నారంటే ఆయన మంచితనమే. ఆయనకి విజయ నిర్మల్ గారి తోడు ఒక అద్భుతం నిజంగా. ఎందుకంటే సినిమా వాళ్ళు దంపతులు వెళ్ళాలని చాలామంది నేను చూసుంటాం, కానీ వారిద్దరిని చూస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి రావటం కష్టంలో సుఖం అనుకోకుండా ఇద్దరు కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని
చేయటం వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా నరేష్ చెప్పాడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చెరగనిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా 45 సినిమాలు డైరెక్ట్ చేసిన వాళ్ళు లేరు. ఆ రికార్డుని ఎవరు కూడా ఛేదించలేరు. అది ఎవర్ లాస్టింగ్ గా ఉండేది. ఎందుకంటే అసలు ఒక సినిమా 4 సినిమాలు చేయటమే చెప్పనుకున్న ఈ రోజుల్లో 45 సినిమాల రికార్డును బ్రేక్ చేయటం ఎవరి వల్ల కాదు, 46 మిగిలిన 4 కూడా తీసేస్తే అర్ధ శతమానం భవతి అంటాం. అవి కూడా తొందరగా చేయాలనే కోరుకుంటున్నాం మళ్ళీ. అలాగే కృష్ణ గారు పలు భాషల్లో కేవలం తెలుగు హీరోని తెలుగు వరకే చేస్తానని అనుకోకుండా హిందీలో కానీ కన్నడలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయటమే కాకుండా ఆయనకి ఎప్పుడు కూడా సాహసమే నా ఊపిరి అన్న మనిషి ఆయన. అల్లూరి సీతారామరావు సినిమా తీయాలని చాలామంది అనుకున్నా, దాన్ని చేసి చూపించింది. మొట్టమొదటిసారి సినిమా స్కోప్లో తీసింది, 7th మెంబర్లో తీసింది గారే. అలాంటి దంపతులకు ఇవాళ కొడుకుగా ఒక మంచి నటుడుగా, మరి మొట్టమొదటి సినిమా అప్పుడు నాకు పెద్దగా గుర్తులేదు కానీ చిన్నపిల్లాడు కాబట్టి 4 స్తంభాలంటి నుంచి కూడా మొదటి నుంచి బాగా జంజాల గారి సినిమా ఓకే. ఎందుకంటే జంజాల గారు మేము కూడా నాటకాలు వేసినాం దగ్గర నుంచి విజయవాడలో మిత్రులు. మేము అనుకోకుండా మేము ఇండస్ట్రీకి ఆయన సినిమాలోనే ప్రదీప్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా ప్రదీప్ ప్రదీప్ కూడా వీళ్ళిద్దరూ కూడా అందులో హీరోలుగా వచ్చారు. అలాంటి మంచి శుభ సందర్భంగా ముఖ్యంగా నరేష్ చేస్తున్న సినిమాలు ఇందాక నిర్మల్ గారు కూడా అన్నారు హీరోగా చేయటం మామూలే అది పెద్ద గ్లామర్గా చూసేయటం, కానీ సెకండ్ కెరియర్లో క్యారెక్టర్ యాక్టర్గా మారి డీక్లామరైజర్గా ఎటప్పుడు వేసుకొని ఒక అద్భుతమైన నటుడు నిజమైన నటుడు ఇవాళ క్యారెక్టర్ యాక్టర్లు ఇటు ఇట్టిన తర్వాతే కనిపిస్తున్నాడు. చాలా సంతోషం బాబు. ఈ రోజులో ఇంకా మరిన్ని అద్భుతమైన క్యారెక్టర్లు చేయాలి నువ్వు, మరిన్ని అలాగే మరి రఘుపతి వెంకయ్య మీద సినిమా తీయగాయాలి, దాని మీద డబ్బులు రావనేది తెలుసు. అయినా సరే ఈ తెలుగు సినిమా రంగానికి ఆచ్యుడు రఘుపతి వెంకయ్య గారు, ఆయన పేరు మీద ఒక డాక్యుమెంటరీ లాగా ఒక డాక్టర్ సినిమా తీయాలి అని చెప్పి నిర్ణయించి దాని మీద అయ్యే ఖర్చుల గురించి కూడా ఆలోచించుకోవడం, ఒక మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే కళాకారులకు అందరికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 4-5 సంవత్సరాల పాటు పూర్తిగా సినిమాలను కూడా వదిలేసి మరి ప్రజా జీవితంలో కూడా గడిపిన వ్యక్తి ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ రావాలను ప్రజా జీవితంలోకి అక్కడ కూడా ఉండనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించబడి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఈ సేవల్ని కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మళ్ళీ కోరుకుంటున్నాను. ఎప్పుడైనా మా దృష్టిలో నా దృష్టిలో హీరోలు అంటే ఇద్దరే, ఎన్టీఆర్ గారు కృష్ణ గారు. అభిమానులు అంటే వాళ్ళ అభిమానులే. ఎందుకంటే ఏ సంక్రాంతి వచ్చినా కూడా కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే సంక్రాంతి అనేది థియేటర్ దగ్గరే చూసేవాళ్ళు. సో అలా తెర మీద చూసే ఆయనతో ఇలా స్టేజ్ మీద నుంచి మాట్లాడే అదృష్టం నాకు ఈరోజు కలగడానికి కారణమైన మా నరేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడికి వెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారండి. బట్ తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఎక్కడికో ఇప్పుడు వెళ్ళడం కాదండి, ఎప్పుడూ స్టార్ట్ చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగులో తెలుగు సినిమాలకి సినిమా స్కోప్ అవ్వచ్చు, 70mm అవ్వచ్చు, ఫస్ట్ కలర్ సినిమా అవ్వచ్చు, ఏదైనా తొలి అడుగు పడిన వ్యక్తి, తొలి అడుగు వేయించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. సో తెలుగు సినిమా వరల్డ్కి వెళ్ళినా 2,000 కోట్లు 3,000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా అందరికీ గుర్తుండే వ్యక్తి ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన వేసిన బీజమే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇలా వెళ్తుందండి. సో ఆయనతో ఇక్కడ ఉండటం అనేది చాలా నిజంగా చాలా అదృష్టంగా ఉంది, మాటలు రావట్లేదు. అలాగే కృష్ణ గారు మా ఎంపీ గారు కూడా, ఎందుకంటే మా తణుకు సార్. సో మీరు ఏలూరు ఎంపీగా కలిసినప్పుడు మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో అది తిరిగాము. సో చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ శిఖరాలను చూసేసిన వాళ్ళండి, శిఖర ఆగ్రహాలు ఉన్నారు. మేము జస్ట్ శిఖరం కింద ఇప్పుడే తొలి అడుగు వేస్తున్నాం. సో
వాళ్ళు సాధించిన దాంట్లో 10% సాధించినా కూడా మా జీవితం ధన్యమైనట్టే. ఇంకా మా కంగారు రాజు గారి గురించి చెప్పాలంటే, సాటి మనిషిని మనిషిగా గుర్తించే వాళ్ళని మంచివాడు అంటారు, సాటి కళాకారుణ్ణి ఒక మంచి కళాకారుడిగా గుర్తించి గౌరవించి సత్కరించే వాళ్ళని గొప్పవాడు అంటారు. సో నిజంగా నరేష్ గారు చాలా గొప్ప అండి. ఎందుకంటే నేను రైటర్గా చాలా సినిమాలు చేశానండి, డైరెక్టర్గా చేశాను. మాకేంటంటే షూటింగ్ అయిపోయింది ఆర్టిస్టులతో, వన్స్ డబ్బింగ్ అయిపోయింది అంటే ఇప్పుడున్న రోజుల్లో మళ్ళీ మేము సినిమా ఏదైనా కొత్తది స్టార్ట్ చేసి అందులో వాళ్ళకి వేషం ఉంటే మాత్రమే మేము గుర్తొస్తున్నాం. ఇది ఎవరినో బాధపెట్టాలని చెప్పట్లేదండి, నేను నిజంగా చూశాను. కానీ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమాలో క్యారెక్టర్కి నంది అవార్డు వచ్చినా ఏమొచ్చినా నేను రాసిన దాన్ని అద్భుతంగా తెర మీద చూపించారు కాబట్టి ఆయన టాలెంట్కి వచ్చిందండి. దాన్ని గుర్తుపెట్టుకుని ఆయన బర్త్డే రోజు సంవత్సరం తర్వాత నన్ను పిలిచి ఈ రోజున గౌరవిస్తున్నారంటే నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి మనిషి మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని, మా కంగారు రాజు గారు ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారిని నేను డైరెక్టర్గా ఎంత గౌరవిస్తానో మిత్రుడిగా ఎంత ప్రేమిస్తాను. నాకు ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు ముగ్గురు మిత్రుల్లో శోభిలాషుల్లో ఆయన ఒక. ఇంకొక 15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయిపోతాయి. నవీన్ మాట్లాడతాడు. ఈ లోపల నా నిర్మాత దర్శకులు ఎవరన్నా వచ్చి ఉంటే కృష్ణాజీ ప్రసాద్ గారితో సహా అందరూ ఒకసారి వేదిక అందరితో ఫోటో తీసుకొని వెళ్ళిపోతుంది. నవీన్ అందరికి నా నమస్కారాలు. ఇంత పెద్దవాళ్ళు మాట్లాడాక ఏం మాట్లాడాలో ఒక మాట కూడా రాత్రి పెట్టి ఆయన నేను ఒక రెండు మాట మాట్లాడతాను. డాడీ కూడా పుట్టినరోజు భాగంగా చెల్తుంది. మీ కెరీర్ ఎంత ఊపిలో ఉందో నేను చెప్ప ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, మొత్తం రాష్ట్రం అంతా మాట్లాడతారు దాని గురించి. సో పోయిన సంవత్సరం మీరు ఎంతమందిని అలరించారో, ఎంతమందిని ఎంటర్టైన్ చేశారో, అలాగే ఈ సంవత్సరం కూడా అంతకైనా అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మూడో తరం కృష్ణ గారు, తర్వాత ఆ తరంలో నేను, మహేష్, సుధీర్, వీళ్ళందరూ, నవీన్, నందిని నరసింహంతో అద్భుతమైన నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు వస్తున్నాయి, 2 సినిమాలు ఎందుకు ఎంపికైనాయి, ఆల్రెడీ విఠలాచార్య ప్రాజెక్ట్ ప్రాసెస్లో ఉంది, ఊరంతా అనుకుంటున్నారు 22వ తారీఖున ప్రారంభం అవుతుంది. కాబట్టి మా వంతు మా టాలెంట్ బట్టి మా యొక్క మంచితనం బట్టి మీ అందరి ఇచ్చిన అభిమానానికి మా మూడో తరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు ఎవరన్నా రండి. అంజిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు మా విఠలాచార్య నిర్మాత, మా విఠలాచార్య దర్శకులు సుహాస్ ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. విఠలాచార్య దర్శకులు, విఠలాచార్య రంజిరెడ్డి గారు, సుహాస్, మా రఘుపతి వెంకయ్య నిర్మాత, సతీష్ వెంబడే ఉండి నా తమ్ముడుగా ఆ ప్రాజెక్టుకి ఆద్యం పోసినటువంటి వ్యక్తి అతను కూడా మన మధ్య ఉన్నాడు, వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు 5 నిమిషాల కార్యక్రమం అన్నీ కూడా కృష్ణదేవరాయల్ని స్వాగతించినటువంటి ఉరుములు, ఇవన్నీ కూడా కృష్ణదేవరాయలు స్వాగతించినటువంటి 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటివి. ఈ కళలు కనపడాలని మేము మనందరూ కూడా ఆహ్వానిస్తాం, వాళ్ళకి ముందు తీసుకెళ్ళాలని ప్రయత్నం. 5 నిమిషాలు కొంతమంది కళాకారులకి ఇక్కడే కూర్చొని ఉంటారు, ఒక్కొక్కరుగా వచ్చి షీల్డ్స్ పేరు చదువుతారు, షీల్డ్స్ ఇచ్చి తీసుకోవాలి. ఆ తర్వాత సీనియర్ అభిమానులు, ఎందుకంటే పెట్టమని అభిమానులు దాదాపు 50 సంవత్సరాలు దాటి వాళ్ళు ఇంకా కుటుంబంలో భాగం ఉన్నారు, వాళ్ళలో కొంతమంది షీట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ 10 నిమిషాల్లో పూర్తయిపోతాయి. ఒక్కొక్కరుగా వచ్చి ఈ వేదిక పక్కన వచ్చి వెళ్తారు, చెప్పల దూరం తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.
మా డైరెక్టర్ బాలాజీ ఊరెళ్తా అనుకుంటున్నాను, డైరెక్టర్ బాలాజీ వారు కూడా మన మధ్య ఉన్నారు, అందరు కూడా కూర్చోండి. వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. కిష్ట ముడిగుబ్బ వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. కిష్ట పేర్లు పిలుస్తూ ఉంటే వారందరూ కూడా ఒక్కొక్కరు వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం.